హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి స్టిచ్చింగ్ అండ్ స్టైల్ కార్నర్కు. మేము ఈరోజు ఫంక్షన్కి వెళ్ళామండి. వస్తుంటే చైన్ దగ్గర పాలవ ఉందన్నమాట, అక్కడ పక్కనే. అక్కడ కలువ పూలు ఉన్నాయండి, అంటే తామర పుష్పాలు. అవి చూడటానికి వెళ్ళామన్నమాట. చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట, చేలో చాలా బాగున్నాయి. అయితే అక్కడికి చూద్దామని వెళ్ళామన్నమాట. అయితే అక్కడ కాయలు కూడా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయండి. తామరకాయలు అంటే ఆ ఫ్లవర్కి, ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత కాయ వస్తుందండి, ఆ కాయే తామరకాయ అన్నమాట. అయితే చాలా బాగున్నాయండి, వాటిని మనం తినొచ్చు అన్నమాట తీసుకుని. అవి చాలా రేర్గా దొరుకుతాయి, అవి చూడగానే ఉన్నాయన్నమాట. బాగున్నాయని చెప్పి ఒక 4 5 దొరికినాయండి అంతేను. మీరు కూడా చూస్తారని నేను వీడియో పెట్టానండి. మా ఊళ్ళో దగ్గరికి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఇదన్నమాట అండి, చేలు అవి వస్తాయి. అవి చూడండి మీరు కూడా. పల్లెటూరు అంటే ఎక్కువ మనకి పచ్చదనంగా ఉంటుందండి, చాలా చాలా బాగున్నాయి చూడండి. చేలు కాలవలు ఇలా ఉంటాయి అన్నమాట, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూడండి ఇలా. మేము కోసిన తామరకాయలు ఇవేనండి, అయితే ఒక 5 దొరికినాయండి. మేము మీకు చూపిద్దామని తీసాము. తామర పాకమ్మ, ఇది తామర చెట్టు నుంచి తీసా. థ్యాంక్ యూ సార్. ఇదే ఫ్రెండ్స్ తామరకాయ, చాలా బాగుందన్నమాట. మన జాంకాయ టైప్లో ఉంది చూడటానికి, కానీ లోపల మాత్రం భలే తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుందన్నమాట. అవి అన్నీ చిన్న చిన్న గింజలు అన్నమాట, అవి తింటుంటే మనకి చాలా టేస్ట్ కూడా మన నెయ్యిలాగా ఉందన్నమాట. ఒకసారి చూడండి, అది కొన్ని కాయ చూడండి ఎలా ఉంది. ఓపెన్ అవుతుంటే అసలు చాలా బాగుందండి, అన్ని చిన్న చిన్న గింజలేనండి, చాలా ఉన్నాయన్నమాట. సత్యా గింజల్లాగా ఉన్నాయి చిన్న చిన్న గింజలు. అవి మనం ఓపెన్ చేయకముందు ఉంచిన కాయలు అన్నమాట, ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తాయి ఆ కాయ. ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, దాంట్లో పెట్టి చాలా అందంగా ఉన్నాయి చూడటానికి కూడా. తింటున్నా కూడా అలాగే మన టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి అవి. అవి చాలా తక్కువ మనకు దొరకటం, ఆ ఫ్రూట్ అది ఫ్రూట్ లాగే ఫ్రూటేనమాట, కాకపోతే చాలా రేర్గా దొరికింది మనకి ఫ్రూట్.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే తామరకాయ. చూడటానికి చాలా బాగుందన్నమాట. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నో పెడుతూ ఉంటానన్నమాట. అయితే మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.